बहुत ही बड़ी ट्रेजिक एक्सीडेंट है ये एनडीआरएफ एसडीआरएफ और राज्य सरकार सभी मिलकर रेस्क्यू का ऑपरेशन कर रहे हैं उन सभी परिवारों के साथ मेरी प्रार्थनाएं हैं जिनके परिवार का मेंबर इस ट्रेजेडी में चले गए एक हाई लेवल कमेटी भी ऑलरेडी डिक्लेयर हो गई है जो कि इस पूरे एक्सीडेंट में इंक्वायरी करेगी ఒడిశా రైలు ప్రమాదాన్ని రైల్వే హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రాజడీగా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఏడు మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు ఘటనా స్థలికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేరుకుని ప్రమాదంపై దర్యాప్తుకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు తొమ్మిది వందల మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పది లక్షల నష్టపరిహారం ప్రకటించింది రైల్వే అధికారులు ఆర్మీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు బాధితులను హాస్పిటల్స్ కి చేర్చేందుకు హెలికాప్టర్స్ యూజ్ చేస్తున్నారు ఒడిశా రైలు ప్రమాదంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది ఈ ఘోర ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు వెయ్యి మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది ఇక క్షతగాత్రుల బాధలైతే వర్ణాతీతం బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్తో పాటుగా సైన్యం సేవలను వినియోగిస్తున్నారు క్షతగాతులను తరలించేందుకు ప్రత్యేకంగా హెలికాప్టర్స్ యూజ్ చేస్తున్నారు ప్రమాదంపై ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భాంతి ప్రకటించారు ఇక రాష్ట్ర వేడుకలను రద్దు చేసిన ఒడిశా సర్కార్ ఒకరోజు సంతాప దినంగా కూడా ప్రకటించింది తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలిస్తున్నారు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ ఘటన చాలా బాధాకరమన్నారు ప్రస్తుతం అయితే సహాయక చర్యలపైనే ఫోకస్ చేసినట్లు చెప్పారు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు దర్యాప్తుకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు విచారణ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయన్నారు రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా విచారణ చేస్తుందన్నారు రైల్వే సేఫ్టీ కమిషన్ కూడా విచారణ చేస్తుందన్నారు ఇక ముందుగా ప్రమాదంలో చిక్కుకున్న వారికి సహాయం అందించడమే తమ మెయిన్ టార్గెట్ అంటూ స్పష్టం చేశారు బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రమాదంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులున్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశా ఏపీ తమిళనాడుకు చెందిన ప్రయాణికులున్నట్లు గుర్తించారు దీంతో ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు భాగస్వాములవుతున్నారు కోల్కతా నుంచి అదనపు సహాయక సిబ్బందిని తరలించారు ఇక కాసేపట్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఘటనా స్థలికి చేరుకొనున్నారు ఈ దశాబ్ద కాలంలో జరిగిన ఘోర ప్రమాదంగా దీన్ని శాఖ చెబుతోంది మూడు రైళ్లు ప్రమాదానికి గురవటం మానవ తప్పిదమా లేదా సిగ్నల్ వ్యవస్థలో లోపమా అనేది తేలాల్సి ఉంది ఇక ఈ ఘటనలో అందుతున్న సహాయక చర్యలపై కూడా ప్రధాని మోదీ ఆరాధిస్తున్నారు